జాతీయ వార్తలు చూస్తే మనకు ప్రధానంగా చాలా బాధాకరమైన విషయం కనిపిస్తుంది. ఎన్నికల సంస్కరణలకర్త ఆద్యం పోసినటువంటి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరునెల్ల నారాయణ అయ్యర్ శేషర్ నిన్న కన్ను మూయడం కూడా ఒక దేశవ్యాప్తంగా కూడా చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించినటువంటి అంశం. మాజీ ఐఎస్గా ఉన్నటువంటి తను నిన్న చనిపోవడం చాలా అందరికి కూడా బాధ కలిగేటువంటి అంశం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలను దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకు ఒక ప్యాటర్న్ తీసుకురావడం, ఎన్నికల్ని ఇంత ఇప్పుడు ఎన్నికల్లో ఇంత బాగా మనకు అవుతున్నాయంటే ఒక విధంగా నడుస్తున్నాయంటే దానికి సంస్కరణలు ఈ విధంగా రూపొందించినటువంటి తను ఈరోజు చనిపోవడం నిన్న చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. మన అంతేకాకుండా తమిళనాడుతో పాటు సెంట్రల్లో కూడా ఆయన పలు కీలక బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు. అండ్ అలానే ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న కాలంలోనే నలుగురు ప్రధానులు అంటే చంద్రశేఖర్, పివి నరసింహారావు, అలానే అటల్ బిహారీ వాజ్పేయి అండ్ హెచ్డి దేవగడ వీళ్ళందరూ కూడా మారారు. అండ్ శేషన్ ఈయన ఈ శేషన్ గారు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడినా కూడా చాలా క్లుప్తంగా, చాలా తక్కువగా పాయింట్ రీచ్ చేస్తూనే ఆయన మాట్లాడతారని ఒక మంచి పేరు కూడా ఉంది ఆయనకు సంబంధించి. మరి మరిన్ని అప్డేట్స్ చూద్దాం సాయి. రైచిక, మరి దేశ ఎన్నికల ముఖ చిత్రంపై తనదైన ముద్ర వేసి కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరునల్లై నారాయణ అయ్యర్ శేషన్ కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన చెన్నైలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తమిళనాడు క్యాడర్కు చెందిన 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ 1996 సంవత్సరాల్లో 10వ సిఈసిగా పనిచేశారు. అలానే కేరళలోని పాల్కాడ్లోని తిరునెల్లైలో 1932 ఆయన జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడే డెమోన్స్ట్రేటర్గా 3 ఏళ్ల పాటు పనిచేసి ఆ సమయంలోనే ఐఏఎస్ కూడా ఆయన ఎంపికయ్యారు. అనంతరం హార్వర్డ్ వర్సిటీలో 1968 ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు. ఇటు తమిళనాడుతో పాటు అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన కొన్ని కీలక బాధ్యతలు చేపట్టారు. ఇక సిఈసికి ముందు కూడా ఆయన అత్యంత కీలకమైన క్యాబినెట్ సెక్రటరీగా, ప్రణాళిక సంఘ సభ్యునిగా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న కాలంలోనే నలుగురు ప్రధానులు మారారు. అందులో చంద్రశేఖర్, అలానే పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, పిహెచ్డి దేవగౌడ, అలానే శేషన్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా చాలా క్లుప్తంగా మాట్లాడతారు అన్న ఒక పేరు కూడా ఉంది ఆయనకి. 1997 రాష్ట్రపతి ఎన్నికలో కేఆర్ నారాయణపై కూడా ఈయన పోటీ చేశారు.